క్యావిటీస్ ఆర్ పుచ్చుపళ్ళు. ఇవి పళ్ళకు జరిగే పర్మనెంట్ డ్యామేజ్. చాలామంది ఈ పుచ్చుపళ్ళ సమస్యతో బాధపడుతూ ఉంటారు, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా. ఈరోజు మన దగ్గర డాక్టర్ అనురాధ డెంటల్ స్పెషలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి పుచ్చుపళ్ళు ఎందుకు వస్తాయి, పుచ్చుపళ్ళు రాకుండా ఏమి చేయాలి, వస్తే ఎప్పుడు ఏం చేయించుకోవాలి తెలుసుకుందాం. మీరు ఇలాంటి మరిన్ని డెంటల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మిసెస్ మార్టీస్ ఛానల్ బై డెంటల్ డాక్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, సో దాట్ మీ పళ్ళని పుచ్చుపళ్ళు రాకుండా మీరు కాపాడుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు, అసలు పుచ్చుపళ్ళు అంటే ఏమిటి, పుచ్చుపళ్ళు ఎలా వస్తాయో చెప్తారా? తప్పకుండా. పుచ్చుపళ్ళని డెంటల్ డీకే అని అంటారు. మంచిగా ఉన్నటువంటి పళ్ళు బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసిన యాసిడ్స్ వల్ల డ్యామేజ్ అయిపోవడాన్నే పన్ను పుచ్చిపోవడం అంటారు. యాసిడ్ ఏంటి అని మీకు సందేహం రావచ్చు. మనం తీసుకునే ఆహారం ఏదైనా సరే, ఎస్పెషల్లీ షుగర్స్ తిన్న తర్వాత ఆ ఆహారం పళ్ళపై ఎక్కువ సమయం ఉండిపోవడం వల్ల బ్యాక్టీరియా ఆ పళ్ళపైన ఉన్న ఆహారాన్ని తిని యాసిడ్స్ని విడుదల చేస్తాయి. ఆ యాసిడ్స్ పళ్ళని డ్యామేజ్ చేసి ఫలితంగా పుచ్చుపళ్ళు అనేవి వస్తాయి. ఇంకా పుచ్చుపళ్ళు అనేవి సడన్గా కాకుండా క్రమక్రమంగా కొన్ని నెలల వ్యవధిలో అనేకసార్లు పన్నుపై యాసిడ్ అటాక్ జరగడం వల్ల వస్తాయి. సో మీరు పుచ్చుపళ్ళు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వచ్చినా మొదట్లోనే వాటిని గుర్తించగలగాలి. ఓకే డాక్టర్ గారు, అయితే పుచ్చుపళ్ళను మొదట్లోనే ఎలా గుర్తించాలో తెలియజేస్తారా? మొదట్లో బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసిన యాసిడ్ అటాక్కి టూత్ డీకాల్సిఫై అయ్యి పళ్ళపై వైట్ ప్యాచెస్ అనేవి కనబడతాయి. అంటే పన్నులో ఉండే ఎనామెల్ లేయర్లో ఉండే కాల్షియం లాస్ అవ్వడం వల్ల వైట్గా మారి వీక్గా అవుతాయి. తరువాత ఈ వైట్ ప్యాచెసే ఇంకా ఫర్దర్గా బ్యాక్టీరియల్ యాసిడ్ అటాక్ వల్ల ఎనామెల్లో చిన్న హోల్ పడి ఆ తరువాత అవే పెద్దగా మారి చాలా ఫాస్ట్గా డెంటిన్ లేయర్ వరకు చేరిపోతాయి. ఈ దశలో క్యావిటీస్ నలుపు రంగులో ఉంటాయి. వీటినే పుచ్చుపళ్ళు అంటారు. ఓకే డాక్టర్ గారు, పుచ్చుపళ్ళు వాటి దశలు ఏంటో చెప్తారా? ఇంకా ఏ దశలో ఉన్నప్పుడు ఏ సమస్యలు వస్తాయో చెప్తారా? ప్రతి పన్నుకి 3 లేయర్స్ ఉంటాయి. ఔటర్ లేయర్ని ఎనామెల్ అని, సెకండ్ లేయర్ని డెంటిన్ అని, థర్డ్ లేయర్ని పల్ప్ అని అంటారు. పల్ప్లో నరాలు రక్తనాళాలు ఉంటాయి. పుచ్చు ఎనామెల్ పొరలో ఉన్నప్పుడు ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. డెంటిన్ పొరలోకి చేరినప్పుడు సెన్సిటివిటీ రావడం మొదలవుతుంది. తరువాత డెంటిన్ పొర దాటి బ్యాక్టీరియా 3వ లేయర్ పల్ప్లోకి చేరి నరాలు రక్తనాళాలని దెబ్బతీసి నొప్పి రావడం, తరువాత వాపు చీము పట్టడం వంటివి జరుగుతాయి. ఓకే డాక్టర్ గారు, పుచ్చుపళ్ళకి ట్రీట్మెంట్ ఏంటో చెప్తారా? పుచ్చు మొదటి దశల్లో ఉన్నప్పుడు, అంటే ఎనామెల్ డెంటిన్ పొరల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే పుచ్చును క్లీన్ చేసి సిమెంట్ పెట్టడం. సిమెంట్స్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో మెటల్ రంగులో ఉండే సిమెంట్స్, ఉదాహరణకి ఎమాల్గం, వైట్ కలర్లో ఉండే సిమెంట్స్ జీఐసి, రెజిన్ ఫిల్లింగ్ సిమెంట్స్ ఉదాహరణకి కాంపోజిట్. పుచ్చు 3వ పొరలోకి చేరినప్పుడు ఆ కండిషన్ని ఇర్రివర్సబుల్ పల్పైటిస్ అని, ఇంకా ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు యాప్సెస్ అని అంటారు. ఈ దశలో పన్ను నొప్పి రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు పుచ్చు పన్ను మొత్తంని తినేసి వేర్లు మాత్రమే మిగిలినప్పుడు పన్నుని తీసేయవలసి కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, పుచ్చుపన్నుని మరి గుర్తించడం ఎలా? పుచ్చుపన్నుని డెంటిస్ట్ గుర్తిస్తారు. వారు 3 పద్ధతుల్లో గుర్తిస్తారు. 1, నోట్లో చెక్ చేసి గుర్తించడం, దీనిని విజువల్ ఎగ్జామినేషన్ అంటారు. 2, డెంటల్ ఎక్స్ప్లోరర్స్ యూజ్ చేసి గుర్తిస్తారు, దీనిని పాల్పేషన్ అంటారు. 3, ఎక్స్రేలను ఉపయోగించి, ఉదాహరణకు బైట్ వింగ్, ఐఓపిఏ, అదర్ ఎక్స్రేలను ఉపయోగించి గుర్తిస్తారు. సో డెంటిస్ట్ని మొదట్లోనే సంప్రదిస్తే నొప్పి దశకు చేరకముందే ముందు చెప్పిన పద్ధతుల ద్వారా మొదటి దశలోనే గుర్తించి అప్రోప్రియేట్ ఫిల్లింగ్ని పెడతారు. ఈ విధంగా డెంటిస్ట్ని సంప్రదించడం వల్ల విస్తృతమైన ట్రీట్మెంట్స్ లైక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పన్ను తీయడం,
లాంటివి నిరోధించవచ్చు. డాక్టర్ గారు, చివరిగా పుచ్చుపళ్ళని ఎలా ప్రివెంట్ చేయాలి, టిప్స్ తెలియజేస్తారా? తప్పకుండా, మూడు ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. మొదటి టిప్, డైట్. షుగర్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఎస్పెషల్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ తీసుకున్నా సరే వెంటనే నోటిని శుభ్రం చేసుకోండి. రెండవ టిప్, డెంటల్ హోమ్ కేర్. ఉదయం, రాత్రిపూట రోజుకు 2 సార్లు బ్రషింగ్, ఫ్లాసింగ్ చేయండి. థర్డ్ టిప్, రొటీన్ డెంటల్ ఎగ్జామినేషన్ బై విజిటింగ్ ద డెంటిస్ట్. డెంటిస్ట్ని కనీసం 6 నెలలకు ఒకసారి సంప్రదించడం వల్ల వారు మొదటి దశలోనే సమస్యలను గుర్తించి చివరి దశకు చేరనివ్వకుండా, తద్వారా నొప్పి మరియు ఇతర సమస్యలతో ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, పుచ్చుపళ్ళు సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు, ఇంకా వాటిని ఎలా ప్రివెంట్ చేయాలో తెలియజేశారు. సో వ్యూవర్స్, మీరు కూడా డాక్టర్ గారు చెప్పినట్లు పాటించి పుచ్చుపళ్ళ సమస్యలను అధిగమిస్తారు కదూ. ఎంతో ఉపయోగకరమైన ఈ వీడియోని మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి. మీకు ఎటువంటి దంతపరమైన సమస్యలు, సందేహాలు ఉన్నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మా డాక్టర్స్ మీ సందేహాలకు సమాధానమిస్తారు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.